ఈ పోటీ ప్రపంచంలో క్రియేటివిటీకే పెద్దపీట. అలాంటి సూపర్ క్రియేటివ్ ఐడియా తోటి హైదరాబాద్ కుకట్పల్లిలో జంగిల్ థీమ్ రెస్టారెంట్ మయూకా రెస్టారెంట్ వచ్చేసింది. ఆ రెస్టారెంట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. హైదరాబాద్ రెస్టారెంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను కదా. సో ఈరోజు మనం కుక్కట్పల్లి కేపీహెచ్పి మెయిన్ రోడ్ పక్కననే పిఎన్ఆర్ ఎంపైర్లో ఫస్ట్ ఫ్లోర్లో లలిత జ్యువెలరీ పక్కన ఉంటుంది మయూకా జంగిల్ థీమ్ రెస్టారెంట్ అనేది. కొత్తగా ఓపెన్ చేయడం వల్ల జనాలు కిక్కిరిసిపోతున్నారు. కొత్తగా ఓపెన్ చేసినా కూడా జనాలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే మెయిన్ థీమ్ వచ్చి జంగిల్ థీమ్ ఉండడం వలన చూడటానికి ఆహ్లాదకరంగా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్పెండ్ చేయడానికి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చుట్టూ మనం కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. సో ఆ పక్కన రెస్టారెంట్లోనే ఇంకొక పక్కన షేరింగ్ ఇచ్చి ఎక్కువ మంది వస్తే కనుక 8 మెంబర్స్ అబవ్ వస్తే కనుక ఇలా కనపడుతుంది కదా, ఎగ్ షేప్లో ఉన్న ఈ స్పేసెస్లో వాళ్ళకి టికెట్స్ అనేవి బుక్ చేసి వాళ్ళకి స్లాట్ ఇస్తారు. సో చుట్టూ అంతా కూడా గ్రీనరీ థీమ్ ఇచ్చి అక్కడక్కడ జంగిల్ థీమ్ లాగా ఇలా ఎగ్ షేప్స్ అని టైగర్స్ అని ఎంట్రన్స్లోనే మనకి ఒక అట్రాక్టివ్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేసరికి జనాలందరూ కూడా క్యూలో నిలబడి మరీ లోపలికి వచ్చి తింటూ ఉన్నారన్నమాట. కొంచెం హడావిడిగా హెక్టిక్గా కనపడుతున్న ఈ ప్రపంచంలో జనాలు అస్సలు అలసి సొలసిపోకుండా వచ్చి కూర్చొని తినడానికి టైం స్పెండ్ చేస్తున్నారు. సో అదైతే మెచ్చుకోవాల్సిందే. మనుషుల్ని అట్రాక్ట్ చేయడం మాత్రం ఈ జంగిల్ థీమ్ వల్లే సాధ్యమైంది. లోపల ఫుడ్ ఎలా ఉంటుంది అనేది సెకండ్ థాట్గా పెట్టుకొని ప్రియారిటీగా జస్ట్ వన్స్ అన్నా కానీ ఇలా వచ్చి ఎంజాయ్ చేయాలి అని వచ్చే వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు ఇక్కడ. అందాల మేళవింపుతోటి ఫోటోషూట్కి అనువుగా ఉండేలాగా ప్లేసెస్ని క్రియేట్ చేసి పెట్టడం వలన ఎక్కువగా ఫోటో సెషన్ అనేది తీసుకుంటూ ఉంటున్నారు జనాలు. దానివల్ల వాళ్ళకి టైం అనేది తెలియకపోవడం, ఎంజాయ్ చేయడము అదొక బెస్ట్ మూమెంట్ లాగా వాళ్ళు ఫీల్ అవడం వల్ల ఎక్కువ మంది జనం రావడానికి ప్రిఫరబ్లీ ఎంచుకుంటున్నారు ఈ మయూకా జంగిల్ థీమ్ రెస్టారెంట్ని. మయూకా రెస్టారెంట్ ఒకటే అని చెప్తే లోటే అవుతుంది, ఎందుకంటే ఈ జంగిల్ థీమ్ వల్లనే వాళ్ళు ఎక్కువ మంది పీపుల్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు సే మయూకా జంగిల్ థీమ్ రెస్టారెంట్. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందే. చుట్టూ ప్రెమిసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కళ్ళకి మనసుకి హత్తుకునేలాగా ఉంటాయి అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రెమిసెస్ నచ్చుతుంది. ప్రకృతితో అనుసంధానంగా చేయాలనిపించే ప్రతి ఒక్క పని డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఊహకు అందని ఆనందాలు చిగురిస్తున్న ఈ వేళలో ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో మనసు కోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో. అందుకే తుది శ్వాస వరకు ప్రకృతి అందాలకు బానిసలమందరం. అలా ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు. థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటే అది సక్సెస్ అవుతుంది అని చూపించడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.
రెస్టారెంట్కి షేరింగ్ ఇచ్చారని చెప్పాను కదా. ఇందాక మనం చూసింది ఎక్కువ మంది వచ్చినప్పుడు స్లాట్ బుక్ చేసుకునేది. ఇప్పుడు మనం చూస్తున్నది 8 మెంబర్స్కి బిలో ఉంటే కనుక ఈ ప్లేసెస్లో ఇస్తారు. జంగిల్ థీమ్ అనేది కనపడుతూ ఉన్న ప్లేస్ అన్నమాట. చుట్టూ అంతా కూడా అడవిలాగా కనపడుతుంది. మధ్యలో ఒక పెద్ద చెట్టులాగా క్రియేట్ చేసేసి చుట్టూ ఫారెస్ట్ థీమ్ తోటి మధ్యలో యానిమల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వాల్ క్రియేటివిటీ చేసి పెట్టారనమాట. చాలా చాలా సూపర్బ్గా ఉంది అండ్ చీకటిగా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఫీల్ అయితే జంగిల్ థీమ్ అనేది సక్సెస్ అయినట్టే చెప్పాలి. బట్ జనాలు అనేది ఎక్కువ రావడం, పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. లోపలికి రావడమే హమ్మయ్య అనిపించేలాగా ఉంటుంది. కానీ వన్స్ లోపలికి వచ్చిన తర్వాత చుట్టూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ కూడా మళ్ళీ వెయిట్ చేసి కూర్చోడానికి టైం పడుతుంది. సో మరలా మనం చుట్టూ థీమ్ అంతా కూడా చూడడానికి టైం దొరుకుతుంది. సో వెంటనే స్లాట్స్ అయితే రావు, ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేయడము, ఇంట్రెస్టింగ్గా థీమ్ ఉండడం వలన ఎక్కువ మంది రావడము. సో ఇలా ఉండడం వలన ఒక్కొక్కళ్ళు వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇన్ మెయిన్ టైం ఆటోమేటిక్గా సెటిల్ డౌన్ అవుతారు అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే అస్సలు ఖాళీ లేదు. మనం రాగానే నేమ్స్ బుక్ చేయించుకోవడం అనేది ప్రియారిటీగా పెట్టుకోవాలి. అండ్ వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉంటూ మనం ఎంటర్ అయిన తర్వాత కూడా ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళే చూపించి కూర్చోబెడతారు. సో టైం టేకెన్ ప్రాసెస్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఆఫ్టర్వర్డ్స్ మేబీ సెటిల్ అవ్వచ్చు. మేము వచ్చిన టైం మాత్రం మ్యాక్స్ ఆఫ్ 3 అవర్స్ పట్టింది. సో 3 అవర్స్ ఆఫ్ ఫుడ్ అనేది స్పెండ్ చేయడం అనేది వన్స్ ఫర్ ద థీమ్ అని నేను చెప్తాను. ఎంజాయ్ చేసింది అయితే బాగా ఉంది, బట్ ఫుడ్కి టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ. చుట్టూ ప్రెమిసెస్కి టైం స్పెండ్ చేసింది చాలా ఎక్కువ అన్నమాట. చాలా చాలా బాగుంది. థీమ్ అయితే బాగా బాగా నచ్చింది నాకు. ఒకటికి ఇన్నిసార్లు ఈ థీమ్ గురించి చెప్పడానికి కారణం నాకు అంత బాగా నచ్చింది అనేది అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. చూస్తున్నప్పుడు మీకు కూడా నచ్చుతుంది. మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, ఎవరి నుంచి అయితే మనం వచ్చామో వాళ్ళని ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కదా, అవి కూడా ఉంచారు. సో ప్రతి ఒక్క దాన్ని మనం దగ్గర నుంచి చూసిన ఫీల్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. 3D యానిమేషన్ లాగా ఒక్కొక్క ఫ్రేమ్ క్రియేట్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం.